ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం ఒక టేస్టీ ఊతప్పం చూద్దామండి. అదేంటంటే బ్రెడ్ ఊతప్పం. ఈ బ్రెడ్ ఊతప్పం మనం 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. మనకు కావాల్సింది 1 5 బ్రెడ్ పీసెస్ అండి. నేనైతే వైట్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఈ బ్రెడ్ కి ఉన్న సైడ్స్ అన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకుని ఒక మిక్సర్ జార్ లోకి యాడ్ చేసేసుకున్నామండి మొత్తం పీసెస్ ని. నెక్స్ట్ దీంట్లోకి 1/2 కప్ బొంబాయి రవ్వ అండి. దీన్ని సూజీ అని కూడా అంటారు. దీన్ని కూడా యాడ్ చేసుకుందాము. అలానే 1/2 కప్ మైదా పిండి, అలాగే 1/2 కప్ పెరుగు. వీటన్నిటిని కూడా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసేసి మెత్తగా దోసపిండి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలాగే గ్రైండ్ చేసేసుకుందాము. గ్రైండ్ చేసుకున్నాక ఈ బ్యాటర్ మొత్తాన్ని మనం ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలండి. చూసారా, మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను ఉప్పుని యాడ్ చేసుకుని ఇంకొకసారి నీట్ గా కలిపేసుకుందాము. బ్రెడ్ ఊతప్పానికి పిండి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద 1 దోశ ప్యాన్ పెట్టేసుకుని ఈ ప్యాన్ హీట్ అయ్యేలాగా చూడాలండి. మనకి ప్యాన్ హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్ ఊతప్పం పిండిని చిన్న చిన్న వాటిలాగా ప్యాటీస్ లాగా వేసుకోవాలండి. నేనైతే చిన్నవి వేస్తున్నాను, మీరు కావాలంటే పెద్ద అయినా వేసేసుకోవచ్చు. ఇలాగా రౌండ్ గా జస్ట్ కొంచెమే స్ప్రెడ్ చేయాలండి. మనకి ఊతప్పం అంటే కొంచెం మందంగానే ఉంటుంది. దీన్ని 1/2 మినిట్ పాటు ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు వీటి మీదకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన క్యారెట్, అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వీటన్నిటిని యాడ్ చేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని అండి ఆయిల్ ని కూడా యాడ్ చేసేసుకొని నీట్ గా ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి ఈ ఊతప్పం ఫాస్ట్ గా ఫ్రై అవ్వాలంటే దీని మీద మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే పైన కూడా వెజిటబుల్స్ అన్ని కూడా నీట్ గా కుక్ అవుతాయండి. ఎప్పుడైనా ఊతప్పాలు ఏది కుక్ చేసుకున్నా కానీ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకుంటే బాగుంటాయి. మనకి ఊతప్పం కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఎలా కుక్ అయిందో చూద్దాము. ఇక్కడ మనకి కింద అంతా గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది. మీరు కావాలంటే దీన్ని టర్న్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం సేపు మూత పెట్టేలా కుక్ చేసుకోండి. నేనైతే రివర్స్ తిప్పుతున్నాను, ఎందుకంటే ఆనియన్స్ అవన్నీ లైట్ గా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకొక 1/2 మినిట్ పాటు ఫ్రై చేస్తున్నాము ఊతప్పాన్ని. వేడివేడి టేస్టీ టేస్టీ బ్రెడ్ ఊతప్పం రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాము. ఇలానే మనకి ఎన్ని ఊతప్పాలు కావాలంటే అన్ని ఊతప్పాలని ప్రిపేర్ చేసేసుకుందాము. మనకి ఊతప్పం బ్రెడ్ ఊతప్పం రెడీ అయిపోయిందండి. దీంట్లో కనుక మనం రోటి పచ్చళ్ళు కానీ చట్నీలు కానీ ఏం పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కింద అంతా చాలా క్రిస్పీగా, లోపలంతా చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ మీకు కూడా నచ్చుతుంది. ఈ బ్రెడ్ ఊతప్పాల్ని మనం 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై.